షర్మిల గారు తన కొడుకు వివాహానికి ఆహ్వానించడం కోసం అని చెప్పి రాజకీయ ప్రముఖులను కలుసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆమె కొందరిని ఆహ్వానించినప్పుడు, ఆహ్వానించడానికి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రోలింగ్కు కూడా గురవుతూ ఉన్నారు. ఉదాహరణకు వారాంతపు పలుకులు ఆయన దగ్గరకు పోయినప్పుడేమో ఆయన కలిసి వచ్చి రాగానే నెక్స్ట్ డే బ్యానర్ హెడ్డింగ్, ఆమె అపాయింట్మెంట్ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ అధికారులు ఏదో చెప్పారని చెప్పి చిన్న చిన్న విషయాలు బ్యానర్ హెడ్డింగ్కి ఎక్కే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళి అది ట్రోలింగ్కు గురైంది. నేను అది మనం చూస్తూనే ఉన్నాం. అంటే మనం ఇంకో గమనించాల్సిన విషయం ఏంటి అంటే, షర్మిల గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి. వాళ్ళ భర్త ప్రధాని అనిల్ కుమార్ లేరు. రేవంత్ రెడ్డికి మీడియా బాసు వారాంతపల క్లాన్ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చారు, వాళ్ళ భర్త లేరు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చారు, వాళ్ళ భర్త ప్రధాని లేడు. బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చారు, వాళ్ళ భర్త ప్రధాని లేరు. హరీష్ రావు దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చారు, వాళ్ళ భర్త ప్రధాని లేరు. అంటే పొలిటికల్ పరమైనటువంటి నాయకుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఎక్కడయ్యే కూడా బ్రదర్ అనిల్ కుమార్ అంటే వాళ్ళ భర్త వెళ్ళి కనిపించడం లేదు. కానీ తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది, అదే షర్మిల గారు నందమూరి ఫ్యామిలీలో అంటే నందమూరి అలైఖ్యారెడ్డి అంటే తారకరత్న గారి వాళ్ళ భార్య ఉన్నారు కదా, విజయసాయిరెడ్డి గారి మరదల కూతురు అలైఖ్యారెడ్డి, ఆమె దగ్గరికి అయితే వెళ్ళి చాలా ఆప్యాయంగా కనిపిస్తున్నాయి పిక్స్. ఆమె దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు, అక్కడ మాత్రం బ్రదర్ అనిల్ కుమార్ కనిపిస్తూ ఉన్నారు. ఈ ఒక్క ఫోటోలో మాత్రమే బ్రదర్ అనిల్ కుమార్ కనిపిస్తున్నాడు, మిగిలిన పొలిటికల్ ప్రముఖులు మీడియా ప్రముఖులు, మీడియా అంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీనే కానీ జస్ట్ పార్టీలో కండువా కప్పుకోరు అంతే. వీళ్ళు వీళ్ళింటికి పోయినప్పుడు మాత్రం బ్రదర్ అనిల్ కుమార్ కనిపించడం లేదు. మరి రాజకీయాలకు నేను దూరం అని చెప్పి బ్రదర్ అనిల్ కుమార్ చెప్పదలుచుకున్నారా? అంటే షర్మిల గారు ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్తో పాటు రాజకీయాలు కూడా చర్చిస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ సంకేతాలు అంటే డైరెక్ట్ చెప్తున్నట్లే అర్థమవుతుందా? ఎందుకో తెలియదు. చాలాసార్లు చాలామంది పోస్టులు కూడా పెట్టారు, ఎక్కడా బ్రదర్ అనిల్ కుమార్ కనిపించడం లేదేంటి, షర్మిల గారు ఒకరి వీళ్ళు ఎందుకు ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళ భర్త ఎందుకు వెళ్ళడం లేదు అని. ఏమో మరి దానికి రీజన్ తెలియదు. బట్ అలైఖ్యారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం షర్మిల గారు వాళ్ళ భర్త అంటే షర్మిల గారు అలైఖ్యారెడ్డి చాలా ఆప్యాయంగా ఆ ఫోటో దిగితే ఏదో పక్కన ఫోటోలు నిలబడేట్లయితే నిలబడాడు, మొత్తం మీద అయితే ఇన్విటేషన్ ఇచ్చేకి అక్కడ వరకు అయితే వెళ్ళాడు. ఇదైతే ఏమంటారు దాంట్లో కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ట్రోలింగ్కి గురవుతుంది, రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేడు, ఇప్పుడేమో ఉన్నారు, ఏం జరుగుతుంది అని. అండ్ ఏమంటారు విజయసాయిరెడ్డి గారి మరదలు కూతురు విజయ్, మొన్ననే మనం చూసాం విజయసాయిరెడ్డి గారు వాళ్ళ భార్య గారు తప్ప అందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు అని. వాళ్ళ బామర్ది లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే కూడా ద్వారకనాథ్ రెడ్డి, ఆయన కూడా టీడీపీలోనే చేరారుగా. సో మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీ అంతా టీడీపీలోనే ఉందట. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడాలి మనం, ఇప్పుడు షర్మిల గారు ఇంకా నెక్స్ట్ ఆహ్వానించాల్సిన రాజకీయ ప్రముఖుడు ఒకరు మిగిలిపోయారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ సోషల్ మీడియా దీని మీద ట్రోల్ చేస్తుంది. వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో బ్లూ శారీ కట్టుకొని వెళ్ళారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఆయన కనుక మరి కాషాయ శారీ కట్టుకొని వెళ్తారా లేకుంటే రెడ్ శారీ, ఎందుకంటే ఆయనకు మనం అంటే ఏ ఒక్కో ఎన్నికలప్పుడు ఒక్కో కలర్ ఉంటుంది కదా, మనం ఏం చెప్పలేము పవన్ కళ్యాణ్ ఒక్కో ఎన్నిప్పుడు ఒక్కో కలర్. ఇంకా ఆయన ఏమంటారు ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అట్లా డ్రెస్సులు వేసుకోవాలి, ఆ విధంగా ఏమంటారు శారీలో డ్రెస్సులు వేసుకోవాలనుకుంటే ఇంకా అన్నీ ఉండాలి, అందులో ఎల్లో ఉండాలి, పసుపు పచ్చ ఉండాలి, ఎర్ర ఉండాలి, రెడ్ కలర్, ఇవన్నీ కలగలిపి వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ సెట్ అవుతుంది.